తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే మనం మూడు విషయాలు జాగ్రత్త పడాలి. మొదటిది సంకల్ప బలం, అంటే ఆ మొదలుపెట్టే పనిని నేను ఎలా అయినా సరే విజయం సాధించాలి అని మన మనసులో సంకల్పం, అది చాలా బలంగా ఉండాలి. రెండవది ముహూర్త బలం, అంటే మనం మొదలుపెట్టే సమయం మంచిదై ఉండాలి. ఇక ముఖ్యమైన మూడో విషయం అండి, మనకి భగవంతుడి అనుగ్రహం కావాలి. మన సంకల్ప బలం, మన ముహూర్త బలానికి భగవంతుడి అనుగ్రహం తోడైతేనే మనం ఏదైనా విజయం సాధించి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకనే మనం భగవంతుడి కోసం ప్రార్థించుకుంటూ ఉంటాం. అయితే ఇవాళ మీకు ఇక్కడ నేను రామదేవుని కథ అనే ఒక పూజా విధానం చెప్పదలుచుకున్నానండి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా రాముల వారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ పూజా విధానం మటుకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, అంటే నాయనమ్మ అమ్మమ్మ ఆ కాలంలో చేసేవాళ్ళు వాళ్ళు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. తెలియని చిన్నపిల్లల కోసం ఈ రామదేవుడి కథని చెప్పాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అయితే మనం ముందుగా ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా మనం గణపతిని ప్రార్థించుకోవాలి కదా. ముందు మనం గణపతి పూజతో రామదేవుని కథ అనే ఈ పూజను ప్రారంభిద్దాం. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పునరాచమ్య ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూత విశాచ ఏతేషా భూమివారిక ఏతేషా మరేదైన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువం మహా ఓం జన ఓం తపా ఓం దచ్చుందోత్సవదురేణ్యం భర్గో దేవస్య ధీమయి దియ్యో యోన ప్రచోదయాద్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవ సూరో మమ ఉపాత్త సంస్థ దుత్తిక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన్ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞస్య అజ బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వన్మంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిర్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన హేవలింబ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ ఋతు మాఘమాసే కృష్ణపక్షే చవితమ్యాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగణ విశేష విశిష్టాయ శోధౌ శ్రీమాన్ భారద్వాజ గోత్ర సుబ్రహ్మణ్యం నామదేశ్య ధర్మపత్ని సమిత భారద్వాజ గోత్రోద్భవస్య రమాదేవి నామదేశ్య మమ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం సంపూర్ణ ఆరోగ్య సిత్యర్థం పూర్ణ ఇద్దాయ సిత్యర్థం లక్ష్మీ కడాక్ష సిత్యర్థం సరస్వతీ కడాక్ష సిత్యర్థం సకల మనోవాంఛా ఫల సిత్యర్థం హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సప్రవాసమేతి శ్రీరామచంద్రస్వామి ప్రీత్యర్థం హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సప్రవాసమేతి శ్రీరామచంద్రస్వామి పూజార్థం అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే తదంగ కలిసారాధనం కరిష్యే.
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాశ్రిత కుక్షౌ తుస్సాగర సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వే జదుర్వేదో సామ వేదోధర్మణ అంగై శిథి సాంసర్వే కలిశ ఆంసమాశ్రిత గంగే చమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నింగురు ఓం మాయాంతు సిద్ధి బుద్ధిశత శ్రీ మహాగణాధిపతి పూజార్థం దృతిక్షద్వారక కలశోదకైన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే తొండమునేకదంతమును తోరపు బజ్జైవామహస్తములు వెండుగ మ్రోయి గజ్జల మెల్లం చూపుల మందహాసములు కొండుక గుజ్జు రూపమున కోరిన విద్యలగల్ల నజయుండడి పార్వతి ఏతన్యవో యగణాధిపానీకు మృక్కదన్ సిద్ధి బుద్ధి సస సింహాగణాధిపతియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అత్ర గచ్చ జగద్వందాసుర రాజాచితేశ్వర అనా ఆదరాధ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగుహితాం సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి గౌరీపుత్ర నమస్తేసు శంకరప్రియనందన గృహాణార్ఘం మయా దత్తం గంధ పుష్పాక్షరయుతం సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి గజభక్త నమస్తేసు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహానదానన సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః పాదయోః పాద్యం సమర్పయామి అనాదనాద సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత గృహాణాచం నందేవా తుభ్యం దత్తం మయా ప్రభో సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి దది క్షీర సమాయుక్తం మధ్వాజ్వేన సమన్వితం మధువర్కం గృహాణే దంగజ భక్త నమోసుతే సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః మధువర్కం సమర్పయామి గంగాది సర్వతీర్థేభ్యాహుతైలమనజ్జరే స్నానం గురుష భగవన్ ఉమాపుత్ర నమోసుతే సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః స్నానం సమర్పయామి ఓం ఆపో ఇష్టామయో భూస్థాన ఊర్జే తధాతనాయ మహేరణాయ చక్షుతే యో వశ్యవతమూర్తస్య భాజయతాన ఉస్తేరో మాతర తస్మారంగమామువై స్వక్షమాయ జన్మధ ఆపో జనేధాజన సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్తవస్త్రద్వయం చారు దేవ్యోగ్యం చ మంగళం గృహాణత్వం లంబోదరాత్మజ సిద్ధి ఉద్దేశ్య శ్రీ మహాగణాధిపతియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి రాజితం బ్రహ్మ సూత్రం చ కాంచనంచోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక సిద్ధి ఉద్దేశ్య శ్రీ మహాగణాధిపతియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి చందనాగరు కర్పూరి కస్తూరి కుంకుమాన్వితం విలేపనం శ్రీష్టేద్య ప్రీత్యర్థం ప్రతిహూయితాం సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీగంధాం ధారయామి అక్షతాంధవళాన్ దివ్యాన్ చాలియాటండులా శుభాన్ గృహాణ పరమానం దాశంభుపుత్ర నమోసుతే సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః అక్షతాం సమర్పయామి సుగంధాని చ పుష్పాణి జాచుగుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోసతే సిద్ధి బుద్ధిశేష శ్రీ మహాగణాధిపతియే నమః పుష్పాణి పూజయామి గణేశాయ నమః ఓం పాదౌ పూజయామి ఓం ఏకదంతాయ నమః ఓం గుల్భౌ పూజయామి ఓం సోర్పఖన్నాయ నమః ఓం జానుని పూజయామి ఓం విఘ్నరాజాయ నమః ఓం జంగే పూజయామి ఓం అభువాహనాయ నమః ఓం ఊరుం పూజయామి ఓం ఏరంభాయ నమః ఓం కటిం పూజయామి ఓం గణనాథాయ నమః ఓం నాభిం పూజయామి ఓం గణేశాయ నమః ఓం హృదయం పూజయామి ఓం స్థూలకంఠాయ నమః ఓం కంఠం పూజయామి ఓం స్కందా గజాయ నమః ఓం స్కందౌ పూజయామి ఓం పాశహస్తాయ నమః ఓం హస్తౌ పూజయామి ఓం గజవక్త్రాయ నమః ఓం వక్త్రం పూజయామి ఓం విగ్రహంత్రే నమః ఓం నేత్రౌ పూజయామి ఓం సూర్పకర్ణాయ నమః ఓం కర్ణౌ పూజయామి ఓం ఫాలచంద్రాయ నమః ఓం లలాటం పూజయామి ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం సర్వాణ్యంగాణిం పూజయామి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాస్తనం సుప్రియం గృహాణ వరదాభవ సిద్ధి విజయ శ్రీ మహాగణాధిపతియే నమః ధూపమాఘ్రాపయామి. పాద్యం చివక్తి సంయుక్తం వహిన ఆయుస్తమయ గృహాణ మంగళదీపం ఈశ్వరపుత్ర నమోసతే సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
சுகந்தான் சுகுத்தான் செய்வா மோதகான் குற்பால்தான் நைவேஜாங் குருஹிதா தேவா சனமுத்கை பிரகல்பித்தான் பக்ஷம் போஜன் சலேஹஞ்சா சோஷம் பானியமேவ இதம் கிரகாண நைவேஜம் மயா தத்த விநாயக சித்தி புத்தி ஸ்ரீ மகாகணாதிபதியே நம நைவேத்தியம் நிவேதயாமி ஓம் போர்போசுவா தத்சவதுவரேண்யம் பர்கோ தேவஸ்ய தீமயி தியோ யோ ந பிரஜோதியா சத்வம் தத்தேன பிரசிஞ்சாமி அமிர்தமஸ்து அமிர்தமஸ்து அமிர்தோபஸ்திரம்சி சித்தி புத்தி ஸ்ரீ மகாகணாதிபதியே நம ஹாப்பில் ஃபலன் நிவேதயாமி ஓம் பிராணாய ஸ்வாஹா ஓம் அபானாய ஸ்வாஹா ஓம் ஞானாய ஸ்வாஹா ஓம் உதானாய ஸ்வாஹா ஓம் சமானாய ஸ்வாஹா மத்திய மத்திய உதக பாணியம் சமர்ப்பயாமி ஓம் பிராணாய ஸ்வாஹா ஓம் அபானாய ஸ்வாஹா ஓம் ஞானாய ஸ்வாஹா ஓம் உதானாய ஸ்வாஹா ஓம் சமானாய ஸ்வாஹா மத்திய மத்திய உதக பாணியம் சமர்ப்பயாமி ஹஸ்தோ பிரக்ஷாளயாமி பாதோ பிரக்ஷாளயாமி சுத்தாச்சமனியம் சமர்ப்பயாமி பூகீஃபலசமாயுக்தன்நாகவலீதலிருத்தம் முக்தாச்சூர சமயுக்தம் தாம்பூலம் பிரதூயிதாம் சித்தி புத்தே ஸ்ரீ மகாகணாதிபதியே நம தாம்பூலம் சமர்ப்பயாமி தாம்பூலானந்தரம் சுத்தாச்சமனியம் சமர்ப்பயாமி உதமச்சிரைச்சா கற்பூரசகலே ஸ்திதா நீராஜம் மயா தத்த குருஹாணவரதா பவா சித்தி புத்தே ஸ்ரீ மகாகணாதிபதியே நம கற்பூரானந்த நீராஜம் தரிசயாமி நீராஜனானந்தரம் சுத்தாச்சமனியம் சமர்ப்பயாமி நம பார்வதீபதே ஹர ஹர மகாதேவ ஏடுகொண்டல்வாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா லக்ஷ்மீ க்ஷேர சமுதிராசனியாம் ஸ்ரீரங்கதாமேஸ்வரியம் தாசீபூத சமஸ்ததேவவினிதாம் லோகைக தீபாங்குராம் ஸ்ரீமன் மந்தகடாட்சலப்த விபவத் பிரம்மேந்திர கங்காதராம் திராம் த்ரைலோக்கிய குடும்பனியும் சரசிஜாம் வந்தே முகுந்த பிரியாம் சுத்தலக்ஷ்மி மோக்ஷலக்ஷ்மி ஜெயலக்ஷ்மி சரஸ்வதி ஸ்ரீலக்ஷ்மி வரலக்ஷ்மி சப்பிரசன்னாமம் சர்வதா வாராங்குசோபாச்சமவித முதிராங்கரேஹர்வம் திங்கமலாசனஸ்தாம் பாலார்க்கோட்டி பிரதிபாந்திரேத்தராம் வஜே மாம்பாஞ்சோதீஸ்வரியும் தாம் சர்வமங்களமாங்கல்யே சிவே சர்வார்த்த சாதகே சரண்யே த்ரியம்பகே தேவி நாராயண நமோசுதே சித்தி புத்தி ஸ்ரீ மகாகணாதிபதியே நம சுவர்ண திவ்ய மந்திரபுஷ்பம் சமர்ப்பயாமி யானி காரி ச பாப்பானி ஜன்மாந்தர் குதானி ச தானி தானி பிரசந்தி பதே பதே பாப்போஹம் பாபகர்மா பாபாத்மா பாபசம்பவி த்ராகிமாங் கிருபியா தேவ சரணாகதவசல அன்யதா சரணன்னாஸ்தே துமேவ சரணம் மம தஸ்மாத் காருண்ய பாவேன ரக்ஷ ரக்ஷ கணாதிப சித்தி புத்தி ஸ்ரீ மகாகணாதிபதியே நம ஆத்ம பிரதக்ஷன் நமஸ்காராம் சமர்ப்பயாமி சத்ரமாச்சாதயாமி சாமரம் வீஜயாமி நுச்சந்தரிசையாமி ஆந்தோளிகாமாரோகயாமி அஸ்வாரோகமாவாஹயாமி கஜாரோகமாவாஹயாமி சமஸ்த ராஜோபசார பக்தோபசார சக்தியோபசார பூஜாம் சமர்ப்பயாமி எஸ் எஸ் முக்சாச்ச நாமோக்சாத்தம புயாக்கியாதிஷு நோன்னம் சம்பூர்ணத்தம் யாதி சஜ்ஜோ வந்தே தனுச்சுதம் மந்திரஹீனம் கிரியாஹீனம் பக்திஹீனம் கணாதிப எத் பூஜிதம் மயா தேவா பரிபூர்ணம் ததஸ்துதே அனேன ஜானா ஆவாஹனாதி ஷோடசோபச்சார பூஜையா சேதத்ஃபலம் சர்வம் ஸ்ரீ சித்தி புத்தி சேத ஸ்ரீ மகாகணாதிபதி பாதாரவிந்தார்ப்பணமஸ்து மம இஷ்டகாமியார்த்த சித்திரஸ்து சித்தி புத்தி சேத ஸ்ரீ மகாகணாதிபதி பிரசாதம் ஸ்ரீ சஹா குண்ஹாமி ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడి పూజ పూర్తి చేసాం కదండి మనం రామచంద్రస్వామి పూజ స్టార్ట్ చేద్దాం అయితే ఈ పూజ మొదలెట్టే ముందు ఈ పూజ గురించి కొన్ని నియమాలు చెప్తాను ఈ పూజ మనం సంవత్సరంలో ఏ రోజైనా ఏ నెలలో అయినా ఎప్పుడైనా మనం ప్రారంభించవచ్చు అయితే ఎప్పుడు ప్రారంభించినా కూడా మనం 5 గురువారాలు 5 ఆదివారాలు మనం ఈ రామదేవుడికి ఈ రకంగా పూజ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఎప్పుడన్నా ఒక గురువారం కానీ ఒక ఆదివారం మనకి ఏదో ఒక అడ్డంకి వచ్చి మనకి వీలు కాకపోవచ్చు అయినా కూడా బాధపడాల్సిన పని లేదు మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అంటే ఏ వారం పూజ ఆ వారం కింద లెక్క మనకి కాబట్టి మనం మొత్తం మీదట 5 గురువారాలు 5 ఆదివారాలు మనం ఈ రామదేవుడి కథ అనే పూజని పూర్తి చేసి దీనికి ఒక కథ ఉంటుందండి ఆ కథ చదువుకుని స్వామివారికి ప్రసాదం స్వామివారి ప్రసాదం అంటే ఏంటంటే మనం గోధుమ రవ్వ ఆవు పాలు ఆవు నెయ్యి పంచదారతో మనం చేయడం మామూలుగా గోధుమ రవ్వ కొంచెం మనం నెయ్యి వేసి వేయించేసుకుని ఆవు పాలతో గోధుమ రవ్వను బాగా ఉడకబెట్టుకుని అది ఉడికిన తర్వాత దానికి తగ్గ మనం పంచదార వేసి కలిపేసి జీడిపప్పులు యాలకులు వేసి మనం స్వామివారికి పళ్ళతో పళ్ళు కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరికాయ కొట్టి పళ్ళు ఈ ప్రసాదం స్వామివారికి నివేదన చేయాలి తర్వాత దీనికి ఒక కథ ఉంటుందండి ఆ కథ కూడా నేను చెప్తాను ఈ కథ చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే పూజంత అయిపోయిన తర్వాత అక్షతలు చేతిలోకి తీసుకుని మనం ఈ కథ చదువుకోవాలి చదివిన తర్వాత మనం ఆ కథ అక్షతలు ఏం చేయాలంటే కొన్ని స్వామివారి పాదాల దగ్గర వేసి కొన్ని మనం శిరస్సు మీద ఉంచుకుని మిగిలిన అక్షంతలను తీసుకెళ్ళి మనం ఇంటి మీద చల్లాలండి మన డాబా ఇళ్ళు అయితే మీరు పైకి ఎక్కి వేసుకోవచ్చు పెంకుటిళ్ళు అయినా కూడా మనం కింద నుంచి ఇంటి మీద విసిరేయచ్చు మనం ఇంటి మీద వేయాలి ఈ పూజ యొక్క ప్రత్యేకత ఏంటంటే
మనకి ఆర్థికపరమైన బాధలు కనుక ఉంటే, అంటే మనం పూర్వజన్మలో చేసుకునే పాపపుణ్యాలు, మనం తెలుసో తెలియకో చేసిన పాపం మనం అనుభవిస్తూ ఉంటాం, దానివల్ల మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు కనుక ఉంటే, మనం ఈ రామదేవుడికి మనం 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ చేసుకుని ఈ కథ చదువుకుని ఈ అక్షతలు కనుక మనం ఇంటి మీద కనుక జల్లినట్టుంటే, మన తల మీద వేసుకుని ఇంటి మీద జల్లితే మనకి పోయిన సంపదలు కూడా తిరిగి వస్తాయనే నమ్మకం అండి. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఓపిక్గా మనం ఒక గురువారం ఒక ఆదివారం మన అడ్డంకి వచ్చినా మొత్తం మీద మనం 5 గురువారాలు 5 ఆదివారాలు మనం ఈ పూజ కనుక పూర్తి చేసినట్లయితే మనకు సత్ఫలితాలు ఉంటాయి. అయితే ఎంతో ఆర్భాటంగా చేయాలని పూజ ఎవరు బాధపడక్కర్లేదండి. ఎవరికి ఎంత మటుకు వీలైతే అంత మటుకు స్వామివారికి భక్తిలో లోపం లేకుండా స్వామివారికి పూజ చేసుకుని కథ చదువుకుని అక్షంతలు వేసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణుమే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరకృష్ణాయ నమః, ఓం ప్రజుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధుక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతేషా భూంబార్క ఏతేషా మరోదేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూ ఓం భువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవదవరేణ్యం భర్గో దేవస్య ధీమయి ధియో యోన ప్రచోదయాద్ ఓమా పోజ్యోతిర సోమృతం బ్రహ్మ భోర్భవ సూరో మమ ఉపాత సంస్థ ద్వితీక్షద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన్ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞస్య అజ్జ బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వన్ మంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిర్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన హేవలింబిన సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ ఋతు మాఘమాసే కృష్ణపక్షే చవితమ్యాం భానుమాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగణ విశేష విశిష్టాయ శోధో శ్రీమాన్ భారద్వాజగోత్ర సుబ్రహ్మణ్యం నామదేశ్య ధర్మపత్ని సమిత భారద్వాజగోత్రోద్భవస్య రమాదేవి నామదేశ్య మమ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం సంపూర్ణ ఆరోగ్య సిత్యర్థం పూర్ణాయుర్ధాయ సిత్యర్థం లక్ష్మీ కటాక్ష సిత్యర్థం సరస్వతి కటాక్ష సిత్యర్థం సకల మనోవాంఛాఫల సిత్యర్థం హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రు సపర్వార సమేత శ్రీరామచంద్రస్వామి ప్రీత్యర్థం పురుష సూక్తి విధానేన యావచ్చత్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాచ పూజాం కరిష్యే తదంగ కలిశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్థిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృణాస కుక్ష ఉతుస్సాగర సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వే జదుర్వేదో సామవేదోధర్మణ అంగై శశితాన్ సర్వే కలశాం సమాస గంగే చమునే కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధింగురు ఓం మాయాంతు హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రు సభార సమేత శ్రీరామచంద్రస్వామి పూజార్థం దుర్తిక్షేద్వారకా కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనం ఈ రాముల వారికి పూజ చేసేటప్పుడు మనం అలంకారానికి మనం ఎన్ని రాముల వారి విగ్రహాలు పెట్టుకున్నా ఎలా పెట్టినా కూడా అసలు ముఖ్యమైన పూజ మటుకు రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని చేయాలండి. ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాను పెట్టాను కదా, ఇలా రామ పట్టాభిషేకం ఫోటోకి మటుకు ఇది పూజ ప్రధానంగా జరగాల్సి ఉంటుంది. మనం మిగిలిన ఏ అలంకారానికి ఎలా పెట్టుకున్నా పర్వాలేదు, పూజ మటుకు రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని చెయ్యండి. మనం మొత్తం 16 ఉపచారాలతో స్వామికి పూజ చేస్తామండి. ఏ పూజ అయినా కూడా పూజా విధానం మటుకు ఏ దేవుడికి చేసినా పూజా విధానం అంటే ప్రొసీజర్ అంతా ఒకలానే ఉంటుంది. కాకపోతే మనం ఏ దేవుడికి పూజ చేస్తున్నామో ఆయనకు సంబంధించిన మంత్రాలు నామాలతో మనం పూజ చేసుకుంటాం. అంటే స్వామికి ముందు మనం ఆవాహన చెప్పడం, ఆసనం వేయడం, కాళ్ళు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, సింహాసనం వేయడం, ఆయనకి గంధ పుష్పాక్షతులతో ఆయన్ని మనం పూజ చేసుకోవడం, ఆయనకి ధూప దీప నైవేద్యాలతో మనం పూజ చేస్తాం. ఏదైనా కూడా 16 ఉపచారాలతో మనం దేవుడికి పూజ చేస్తామండి. ఇవాళ రాముల వారి పూజ కాబట్టి ఆయనకు సంబంధించిన మంత్రాలు, అంటే మనం
స్వామివారికి పూజ చేసేటప్పుడు ఎప్పుడు పురుష సూక్త విధానంతో ఉంటుందండి. అమ్మవారి పూజ అయితే కనుక మనకి స్త్రీ సూక్త విధానంతో ఉంటుంది. అంతకుమించి మనకి పూజా విధానంలో ఏమీ తేడా ఉండదు. అన్ని ఉపచారాలు ఒకే రకంగా జరుగుతాయి ఏ దేవుడికైనా కూడా. ఇవాళ రాములు వారి పూజ కాబట్టి ఆయనకు సంబంధించిన మంత్రాలు స్తోత్రాలతో మనం పూజ చేసుకుందాం. వామే భూమిసుత పురస్సు హనుమాన్ పశ్చాత్తుమిత్రాసుత శత్రుఘ్నోభరతస్య పార్శ్వదళయో వాయువ్యాధి కోణేశ సుగ్రీవస్య విభీషణస్య యువరాట్టారాస్తో జాంబవాన్ మధ్య నీల సరోజకోమలం రుచిం రామం భజేశ్యామలం కందర్పకోటి లావణ్యం మందస్మిత సుభేక్షణం మహాభుజం శ్యామవర్ణం సీతారామం భజామ్యహం హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్న ప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శ్రీరామాగచ్చ భగవాన్ రఘువీరనుపోత్తమ జానక్యా సహ రాజేంద్ర సుస్థిరా భవ సర్వదా రామచంద్ర మహేశ్వాస రావణాంతకరాఘవ యావత్ పూజాం సమాప్యేహం తావత్ త్వం సన్నిధిం గురు రఘునాయక రాజర్షే నమో రాజేవలోచన రఘునందన మే దేవ శ్రీరామాభిముఖో భవ హనుమత్ సీతాలక్ష్మణ భర్తృకృష్ణ ప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మనం ఇలా ఆవాహన చెప్పి మనం ఈ మంత్రంతో ఆవాహయామని అక్షింతలేస్తే అప్పటిదాకా మనం పెట్టింది ఫోటోనేనండి. కానీ మనం ఈ మంత్రంతో ఎప్పుడైతే ఆవాహన చెప్పామో హనుమత్ సీత లక్ష్మణ భర్త శత్రు సపవారి సమేతంగా వాళ్ళందరితో కూడిన రామచంద్ర స్వామి మనకి ఆ ఫోటోలోకి వచ్చి ఆవహిస్తారండి. కాబట్టి స్వామివారు అక్కడ ఉన్నారు అనుకునే మనం భక్తి శ్రద్ధలతో మనం స్వామికి పూజ చేయాలి. రాజాధిరాజ రాజేంద్ర రామచంద్ర మహాప్రభో రత్న సింహాసం తువ్యం దాస్వామి శ్రీగురు ప్రభో హనుమత్ సీతాలక్ష్మణ భర్త శ్రీసమేత శ్రీరామచంద్రస్వామినే నమః నవరత్న ఖచ్చిత సింహాసం సమర్పయామి. త్రైలోక్య పావనానంత నమస్తే రఘునాయక పాజ్యం గృహాన రాజర్షే నమో రాజేవలోచన హనుమ సీత లక్ష్మణ భర్త శత్రుసమేత శ్రీరామచంద్రస్వామినే నమః పాదయో పాజ్యం సమర్పయామి. పరిపూర్ణ పరానంద నమో రాజేవలోచన గృహాణార్ఘం మయా దత్తం కృష్ణ విష్ణో జనార్దన హనుమత్ సీత లక్ష్మణ భర్త శత్రుసమేత శ్రీరామచంద్రస్వామినే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నమో నిత్యాయ శుద్ధాయ బుద్ధాయ పరమాత్మనే గృహాణాచమ్నం రామ సర్వలోకైకనాయక హనుమత్ సీతాలక్ష్మణ భర్తృసూత్ర ప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. క్షీరం దధికృతంజైవ సత్కరామద సంయుతం సిద్ధం పంచామృత స్నానం రామత్వం ప్రతిగుహితాం హనుమత్ సీతాలక్ష్మణ భర్తృసూత్ర ప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. మనం పంచామృత స్నానం అంటే స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ముందు ఆ కొబ్బరి నీళ్ళతో స్నానం చేయించి తరువాత మనం ఈ కలశోదకంతో స్నానం చేద్దాం. క్షీరం దది కృతంజైవ సత్కరామ సంయుతం సిద్ధం పంచామృత స్నానం రామత్వం ప్రతిగుహితాం హనుమ సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్న సపార సమేత శ్రీరామచంద్రస్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. బ్రహ్మాండాధర మధ్యస్థ తీర్థశ్వర రఘునందన స్వాపయిష్యామి హంభక్త సంగృహాన జనార్దన హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రుప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం ఆపోయిష్టామయో భూస్థాన ఊర్జే తదాదనాయ మహేరణాచక్ష యోవస్తమూరతస్య వాజోతన స్థిరో మాధర తస్మారంగమామో సూక్ష్మాయ జనధ ఆపో జనదాచన హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నసమేత శ్రీరామచంద్రస్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సంతప్త కాంచన ప్రఖ్యం పీతాంబర్యుగం శుభం సంగృహాణ జగన్నాథ రామచంద్ర నమోస్తుతే హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నసమేత శ్రీరామచంద్రస్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అజ్ఞానధ్వంసం నూణ ప్రజ్ఞాకరమనుత్తమం ధరం యజ్ఞోపవీతం మే వాంఛితార్థఫలప్రదం హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్న సమేత శ్రీరామచంద్రస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. కౌస్తుభాహార కేయూర రత్నగంగణ నూపురాన్ ఏవమాదీన్ అలంకారాన్ గృహాణగదీశ్వర హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్న సమేత శ్రీరామచంద్రస్వామినే నమః ఆభరణం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. కుంకుమాగర కస్తూరి కర్పూరైర్మిశ్రచందనం తుభ్యం దాస్యామి దేవేశ శ్రీరామ స్వీకరు ప్రభో హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రుసుప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః శ్రీగంధాం ధారయామి. గంధం అన్నప్పుడండి మనం ఒక పువ్వు తీసుకుని
గంధంలో ముంచే స్వామివారి పాదాల దగ్గర ఎట్టు పెట్టాలి. తులసి కుందమందార జాతి జాతి పున్నక చంపకై కదంబ కరవీరస్య వకళై శతపత్రకై నీలాంబుజయ నీలాంబుజైర్ బిల్వదళి పుష్పమాలయస్య రాఘవ పూజయిష్యామి హంభక్త సంగృహాన జనార్దన హనుమ సీతాలక్ష్మణ భర్తృశత్రుప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు మనం స్వామివారికి ముందు అధంగ పూజ చేద్దామండి. అధంగ పూజ అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా ప్రతి ఒక్క అంగాన్ని కూడా మనం స్తుతిస్తూ అధంగ పూజ, ఆ తర్వాత స్వామివారి అష్టోత్తరంతో పూజ చేద్దామండి. ఓం శ్రీరామాయ నమః. ఓం పాదో పూజయామి. ఓం శ్రీరామభద్రాయ నమః. జింఘే పూజయామి. ఓం శ్రీరామచంద్రాయ నమః. జానుని పూజయామి. ఓం శాశ్వతాయ నమః. ఊరుం పూజయామి. ఓం రఘువల్లభాయ నమః. ఓం కటిం పూజయామి. ఓం దశరథాత్మజాయ నమః. ఉదరం పూజయామి. ఓం కౌశలేశాయ నమః. ఓం నాభిం పూజయామి. ఓం లక్ష్మణాగ్రజాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం కౌస్తుభాభరణాయ నమః. కంఠం పూజయామి. ఓం శ్రీరాజరాజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం శ్రీ కోదండరథాయ నమః. బాహూన్ పూజయామి. ఓం భరతాగ్రజాయ నమః. ముఖం పూజయామి. ఓం పద్మాక్షయ నమః. ఓం నేత్రౌ పూజయామి. ఓం సర్వేశాయ నమః. ఓం శిరః పూజయామి. ఓం రామచంద్రాయ నమః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం జితమిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాణతత్పరాయ నమః. ఓం వాలిప్రమథనాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం సదా హనుమదాశ్రితాయ నమః. ఓం కౌశలేశాయ నమః. ఓం కోసలేయాయ నమః. ఓం ఖరధ్వంసనే నమః. ఓం విరాధభండ పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాత్రాయ నమః. ఓం హరకోదండ ఖండనాయ నమః. ఓం సప్తతాళ ప్రభృతే నమః. ఓం దశగ్రీవహరాయ నమః. ఓం జామదగ్న మహాదర్పణాయ నమః. ఓం దళనాయ నమః. ఓం తాటకాంతకాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం దూషణ త్రిసహరింత్రే నమః. ఓం త్రిమూర్తియే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తియే నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండకారణ్యవర్తినే నమః. ఓం అహయ్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితమిత్రాయ నమః. ఓం జగద్గురువే నమః. ఓం వృక్షవానర సంభూతే నమః. ఓం చిత్రకూట సభాశ్రీయాయ నమః. ఓం జయంతత్రాణవరదాయ నమః. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతర్వానర జీవనాయ నమః. ఓం మాయామారీచహంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవసుతాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునిసంస్థాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం సుగ్రీవేప్సితరాజదాయ నమః. ఓం సర్వపుణ్యాధిక ఫలినే నమః. ఓం సుమత సర్వౌఘనాశనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం స్మితభక్తాయ నమః. ఓం అమిత భాషణే నమః. ఓం పూర్వభాషణే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగణ గంభీరాయ నమః. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః. ఓం మాయా మానుష చారిత్రాయ నమః. ఓం ఓం మహాదేవాది పూజితాయ నమః. ఓం సేతుకృతే నమః. ఓం జితవారాసియే నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాసే నమః. ఓం ధనుర్ధ్రాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్ఞునే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమః. ఓం సర్వావగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరస్మయ బ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందాయ నమః. ఓం పరస్మయ జ్యోతిషే నమః. ఓం పరస్మయ నామ్నే నమః. ఓం పరాకాశాయ నమః.
ఓం పరాత్మాయ నమః ఓం పరేశాయ నమః ఓం పారగాయ నమః ఓం పారాయ నమః ఓం సర్వవేదాత్మకాయ నమః ఓం పరస్మై నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకరకృష్ణాయ నమః ఓం ప్రజ్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మదోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం హనుమత్ సీత లక్ష్మణభర్త శత్రుఘ్న సుప్రభాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాం అక్షతాం సమర్పయామి. వనస్తత్తుద్భవే దివ్యై నానాగంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రదూహితాం హనుమత్ సీతాలక్ష్మణభర్త శత్రుఘ్న సుప్రభాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః ధూపమాగ్రాపయామి. జ్యోతిషాంపతి హేతుభ్యం నమో రామాయ వేదసే ది గృహాణ దీపకం రాజం తైలోకితిం రాపహం హనుమత్ సీతాలక్ష్మణభర్త శత్రుఘ్న సుప్రభాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇదం దివ్యానమమూర్తం రషషడ్భై సమన్వితం శ్రీరామచంద్ర రాజేంద్ర నైవేద్యం ప్రతిగుహీతాం హనుమత్ సీతాలక్ష్మణభర్త సుప్రభాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః నైవేద్యం నివేదయామి. స్వామివారికి ప్రసాదం ఇందాక చెప్పాయి కదండి, గోధుమ రవ్వ ఆవు పాలు ఆవు నెయ్యితో అయితే ఆ ప్రసాదం చేసి మనం 5 ఉండలుగా చేసి మనం పెట్టుకోవాలి. తర్వాత అవి ఎవరికి ఎలా పెట్టాలి అనేది నేను కథలో చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓం భోర్భోస్వః తత్సవదవరేణ్యం భర్గోదేవస్య ధీమయీ ధియో యోన ప్రచోదయాత్ సత్వం దత్తే నపశించామి అమృతమస్తు అమృతమస్తు అమృతోపస్త్రం శ్రీ హనుమత్ సీతాలక్ష్మణభర్త శత్రుసుప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః నైవేద్యం నివేదయామి. ఓం భోర్భోస్వః తత్సవదవరేణ్యం భర్గోదేవస్య ధీమయీ ధియో యోన ప్రచోదయాత్ సత్వం దత్తే నపశించామి అమృతమస్తు అమృతమస్తు అమృతోపస్తమసి హనుమత్ సీతాలక్ష్మణభర్త శత్రుసుప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః నైవేద్యం నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ ఓం మపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహ ఓం మపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి. మనం స్వామివారికి ప్రసాదం నివేదన చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి తాగడానికి నీళ్లు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాం. ఇప్పుడు మనం తర్వాత మనం తాంబూలం ఇద్దాం. నాగవల్లి దళేర్యుక్తం పూగీ ఫల సమన్వితం తాంబూలంగృహిత రామ కర్పూరాది సమన్వితం హనుమత్ సీతాలక్ష్మణభర్త శత్రుసుప్రభాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళం విశ్వకళ్యాణాని రాజనమిదం హరే సంగృహాణ జగన్నాథ రామభద్రనమోసుతే మంగళం కోసలేద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిథేనిథేసిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం హనుమత్ సీతాలక్ష్ణభర్త శత్రుసుప్రభాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః కర్పూరానంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతే హర హర మహాదేవ ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు మనం స్వామివారికి మంత్రపుష్పం సమర్పిద్దాం. అంటే మనం అక్షింతలు డబ్బులు పువ్వు తీసుకుని మంత్రపుష్పం సమర్పిద్దాం. లక్ష్మీ క్షీర సముద్రరాజతనీయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీ చప్రసన్నామం సర్వదా వారాంకు సౌపాచమభేదిముద్రాంకరహర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాంతనేత్రాం భజే మాం జ్యోతిస్వరీం తాం సర్వమంగళమాంగళ్యే స్వే సర్వార్థసాధకే శరణ్య ఏత్రయంబకే దేవి నారాయణ నమోసుతే హనుమత్ సీతాలక్ష్ణభర్త శక్తిసుప్రవాసమేత శ్రీరామచంద్రస్వామినే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు తీసుకోండి.
यानि कानि च पापानि जन्मान्तर्कृतानि च तानि तानि पठिष्यन्ति पदे पदे पापोऽहं पापकर्म पापात्मा पापसम्भवी त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन हनुमत्सीतालक्ष्मणभरतसेतुसप्रवासमेत श्रीरामचन्द्रस्वामिने नमः आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि छत्रमाच्छादयामि चामरं वीजयामि नृत्यं दर्शयामि आन्दोलिकामारोहयामि अश्वारोहमावाहयामि गजारोहमावाहयामि समस्तराजोपचार भक्षोपचार शिक्षोपचार पूजां समर्पयामि एसएस मुक्चाच रामोक्चात प्रियाकृजादिषु न्यूनं सम्पूर्णतं याति सज्जो अन्ध्यतनुचितं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनेन ध्यान आवाहनादि षोडशोपचार पूजा चेतत्फलं सर्वं श्री हनुमत्सीतालक्ष्मणभरतसेतुस्वरासमेत श्रीरामचन्द्रस्वामिपादारविन्दार्पणमस्तु मम इष्टकाम्यार्थसिद्धिरस्तु श्रीरामार्पणमस्तु అంటే మనం పూజ చేసిన తర్వాత మనం భక్తిలో లోపం ఉన్నా లేదా మనం చేసే క్రియలో లోపం ఉన్నా ఏదైనా కూడా నాకు ఈ పూజకి పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వు స్వామి అని స్వామిని వేడుకోవడం ఒకటి. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంత రక్షింతలు నీళ్లు వదిలాం కదా, మనం ఈ పూజ చేసినందుకు కాస్తో కూస్తో పుణ్యం అంటూ వస్తే ఆ పుణ్యం అంతా కూడా ఆ రామచంద్రస్వామి పాదాలకే కనుక మనం అర్పణ చేసినట్టుంటే మనకి ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పిన విధంగా అక్షతను చేతిలో పుచ్చుకుని ఈ రామచంద్రస్వామిది ఒక కథ ఉందండి, అంటే ఈ పూజకి ప్రత్యేకత అనమాట ఆ కథ. ఆ కథ చదువుకుని ఆ అక్షింతల్ని మన శిరస్సు మీద ఉంచుకుని స్వామివారి మీద కొన్ని ఉంచి కొన్ని అక్షతలు కొంచెం ఎక్కువ అక్షతలు పుచ్చుకోండి, కొన్ని తీసుకుని వెళ్ళి పైన ఇంటి మీద జల్లండి. మనకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవడమే కాకుండా పోయిన సంపదలన్నీ కూడా తిరిగి వస్తాయి అనే నమ్మకంతో భక్తితో స్వామివారికి పూజ చేసుకోండి. పూర్వకాలంపున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగం భట్టు. ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగం భట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్తున్నాడు. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసుల వారు నారదుల వారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించుకోవడానికి కాశీకి వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణ, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టిస్తారా? కాశీకి వెళితే గంగాస్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెప్తాం, వింటావా అని అడిగారు. నాగం భట్టు, అది ఏ దేవుని కథ, వివరించండి స్వామి అని వేడుకున్నాడు. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమును రాజ్యం గలదు. ఆ రాజ్యమును పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చారు. అతను అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు రాణులకు ఇచ్చాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులేరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండరి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యలను నేర్పాడు. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెళ్లి ఆడి అహల్యాశాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమును కేగి లంకాదహనము చేసి రావణాసురుని వధించి విభీషణుగురు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు విప్రులకు మరల రామదేవుని వ్రతకథా విధానమును ఇట్లు చెప్పిరి. 5 లక్ష్మీవారములు అంటే 5 గురువారాలు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవుపాలు గోధుమ రవ్వ పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టాలి. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువుకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యాపిల్లలు అంతా కలిసి తినాలి. ఈ విధంగా 5 లక్ష్మీవారాలు పూజ చేయాలి, 5 ఆదివారాలు చేయాలి. ఈ విధంగా నారదు చెప్పినది విని నాగం భట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి
భార్యాపిల్లలతో కలిసి 5 లక్ష్వారాలు 5 ఆదివారాలు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభములుగుటను గుర్తించాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యాలతో ఇష్టదంపతులతో తొలుతూగుచున్నాడట. అలాగనే కొంతకాలం అయ్యేసరికి, ఇదివరకే కాశీకి వెళ్ళవాలని అనుకున్నాను కానీ వెళ్ళలేదు, ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనము మూటగట్టుకుని కాశీకావిడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెని పిలిచి, అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగం పట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ మరునాడు కుమారుడు యాయావారమునకు వెళ్ళి వచ్చి, అమ్మా రామదేవుని కథ చెబుతాను విందువుగాని రామమ్మా అని పిలువగా ఆ తల్లి, నాయన ప్రొద్దున్నే దాసీది పాచి పనికి వచ్చే వేళ వంటవేళ అయింది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను విందువుగాని రామమ్మా అనగా, ఇప్పుడేం కథ నాయన, పడకవేళ నిద్రవేళ ఇప్పుడు వినను అనెను. ఆ కారణముగా రామదేవునికి కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగునే వెళ్ళిపోయాయి. బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారి ఇళ్లలోకి వెళ్ళిపోయాయి. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంపు కూడా దొల్లి వెళ్ళిపోవచ్చున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మా అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగిలినవన్నీ వెడలిపోయినట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకుని లాగిందట. అంతటా ఆ కంచము అంచుగల భాగం ఊడిపోయి మిగిలినది పక్కింటికి వెళ్ళిపోయింది. వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూసి, ఈ కంచము మాదే అన్నదట. అందుపై ఆ ఇంటివారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా, మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా, కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలాగున కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది, పట్టుకొస్తానని ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచమంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయిను, కానీ మొత్తం కంచము మాదే అని ఆ పొరుగింటి వారు ఉంచి వేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా నేను, అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పను. అప్పుడు కుమారుడు, అవును రామదేవుని కథ చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగిను. కానీ ఆ తల్లి, నేను కథ వినను కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బతుకుతాను, అంతేగాని రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకువెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు చెల్లెల్ని వెంటబెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనమును మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చి ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేటిలో కాళ్ళు కొడుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయిను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడుగగా నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం ఏమీ లోటు లేదు, మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు, కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడిలిపోయినది, యాయావారం చెంపు కూడా దొల్లిపోవచ్చుండగా నేను చెల్లి చూచి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంపు మాత్రము మిగిలినది, మిగతావన్నీ వెడలిపోయినవి, గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వాంటికి వెళ్ళిపోయింది. అప్పుడు అమ్మ చూచి కంచము అంచము పట్టుకుని లాగగా సగం అంచు మనకే సగం అంచుము పొరుగు వారింటికి వెళ్ళిపోయింది. మరునాడుదేమిని లేచి వారింటికి నిప్పు కొరకై వెళ్ళి వారింటిలో కంచము అంచు చూసి, కంచము అంచు మాది అన్నదట, అంతటి వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చింది, నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా, ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచమంచం పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండును అతుక్కుపోయిను, వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు. అమ్మ ఇప్పుడైనా రామదేవి కథకు చెబుతానని వింటావా అని అడుగగా, నేను కథ వినను కార్యము వినను అన్నది. అందువలన రామదేవికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయాయి. చెల్లెల్ని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని అమ్మ ఆజ్ఞాపించింది. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకుని వస్తున్నాను, మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడుగా, సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓ బ్రాహ్మణుడ, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను అని నారాయణ భట్టు అడుగగా, అతను పెండ్లి వద్దు పేరెంట్ మొక్కర్లేదని చెప్పాడు.
మరికొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్ అతనితో, ఓ బ్రాహ్మణా, నా చెల్లెళ్ళిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. అతడు, నాకు పెళ్లి పేరంటం వద్దు, ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారన్ను. మళ్ళీ వెళ్ళుచుండగా తోవలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణ, నీకు నా చెల్లెళ్ళిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడు యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగుగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాడు. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెళ్ళిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడిగాడు. అంత గురువు, బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోవుపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకు నమస్కరించి, అలాగెక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి దెబ్బది యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారు అక్కడే కూర్చుని రామదేవుని కథ చెప్పుకొంచున్నారట. అలా కొన్నాళ్ళేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తాను, తీసుకోవలసిందని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించండి అని 4 ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వారు ఆ 4 ఎకరముల భూమిని అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్యదంపతులకు ధారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకు నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు. ఓ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము ధారిపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి రాజు నారాయణమ్మ, ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకీలను పంపినాడు. వారక్కడ వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీకు ఇద్దరికు ధారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపినారు, కానీ రావాల్సిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెళదాం అనగా, బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్యదంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి ధారపోసి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథ మానుకోకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెడలినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగాడు. ఏమున్నది నాయన, నేను పుట్టుకతోనే అంధుడను, వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్రపుచ్చుకుని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడు. నారాయణ భట్టు, ఒక కథ చెబుతా వింటావా అని అడిగాడు. గొల్ల, అలాగే వింటాను చెప్పమన్నాడు. నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించాయట. అప్పుడతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉన్నది, వ్రతం చేసుకుంటే ఇంకంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమన్నను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథా మహత్యం, 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేసి ఆవునేతుతో దీపం పెట్టాలి, ప్రసాదానికి ఆవు పాలు పంచదార గోధుమ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునకు ముత్తైదునకు బ్రాహ్మణునకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలతో తినవనలని చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూసి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావని అడిగాడు. నాయనా, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్యాబిడ్డలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని రాజు చెప్పాడు. సరే, నేను ఒక కథ చెప్తాను వింటారా అని నారాయణ భట్టు అడుగగా ఆ రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అన్నాడు. నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా వివరించాడు. అంతటా రాజుగారికి పరారైన భార్యాబిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించాయి. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి,
ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటానగా నారాయణ భట్టు నేను దేవుడిని కాదు, ఇది రామదేవుని కథా మహత్యం, మీరు 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా ఇంకొక మారు చెప్పాడు. నారాయణ భట్టు మరల కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉంది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళాడు, నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తామని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పింది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను వింటావా అన్నాడు. అలాగే వింటా అని నాయన చెప్పమన్నది. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తరిమి వేసిన తల్లిదండ్రి అత్తమామలు కూడా వచ్చారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏదైనా ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అడిగింది. అందుకు నారాయణ భట్టి, ఇదంతా రామదేవుని వ్రత కథా మహత్యం, 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు మానకుండా పూజ చేయాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలు ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోటిస్తావా అని అడిగాను, మా ఇంట్లో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు వాకిలి లేదు వెళ్ళిపోండి అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించి తల్లి అని అడిగాడు. అందుకు ఆమె తూర్పు దిశను ఈశాన్య మూలగా కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్యములుగా ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదాన్ని 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకుంటున్నట్ట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదాలు ఇచ్చాడట. ఆమె పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు కథ చదువుకుని కొన్ని అక్షతలు నెత్తి మీద వేసుకుని కొన్ని నా ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. అతను అలాగని వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయింది. అప్పుడు ఆయావారమునకు వెళ్ళిన ఆమె భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీరరుగు మీద కావలి కూర్చుని ఉంది. ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూటలు చేసుకుని ఇల్లు కనుక కంగారుగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమె చూచి, మన ఇల్లు ఇదేనండి, ఇలా రండి అనను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి, ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లిమ్మన్నాడు, నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరవు ఇల్లు ఇవ్వనని చెప్పగా అప్పుడతను కోనేరైనా చూపించమన్నాడు, నేను తూర్పు దిశగా ఈశాన్యముల కోనేరు ఉన్నదని చెప్పాను, అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరువేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములుగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమలోక పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనిచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూలం ప్రసాదాలు ఇచ్చాడు, నేను లోపలికి వెళ్ళిపోయాను, అతడు కొన్ని అక్షతలు నెత్తి మీద వేసుకుని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది, ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పక అంతటా ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పమనగా ఈశాన్యములుగా వెళ్ళాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుచూ బయలుదేరను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టుకు ఈ బ్రాహ్మణుడికి కనిపించాడు. బ్రాహ్మణుడు, ఏమండయ్య మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మేము పూజ చేసుకుంటామన్ను, అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అనను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు, కాబట్టి తప్పు మాదే, మమ్మల్ని క్షమించి మా ఇంటికి రావాల్సింది, మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పే మీ లేదు, అడగడం నా తప్పే, నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతుకుతూ వెళ్ళుచున్నాను, నేను ఏ దేవుణ్ణి కాదు, ఇదంతా రామదేవుని కథ మహత్యం, నీవు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పి రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తానన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకంత మహత్యం ఉంటుంది ందని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యంలంబడి పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్ఛిల్లి పడిపోయాడు. అప్పుడు రామదేవునికి దయకలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం దుడిచి లేవదీసి మంచినీరిచ్చి భోజనం చేతువు కానీ మా ఇంటికి రమ్మను, నేను రామదేవుని వెతకడానికి వెళుతున్నాను, భోజనం మాత్రం చెయ్యను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు తీసి
దారి మూల ఒక కేనేరు ఉన్నది వెళ్ళమన్నాడు రామదేవుడు. నారాయణ భట్ట కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు భమిడి కంచాలు కనిపించాయి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై ఈ ఇంటిలో భోజనం చేయమని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుటకు వెళ్తున్నాను అన్నాడట. నేను రామదేవుడు నన్ను చెప్పగా, అయితే కావచ్చిన మహానుభావ నాకు దర్శనం కావాలని చెప్పగా, అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూతిరేఖలతో నడుమ నాగాభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రాలతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్లు వాళ్ళని స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేసేసరికి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా నారాయణ భట్టును అడిగాడు. అలాగే చేస్తాను, భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానన్నారు. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయం ఇచ్చాడు. అప్పుడు సీతామహాతల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వెండలతో పంచపక్ష ప్రమాణాలు వెండి కంచాలు వెండి పీటలు భమిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితంగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించింది. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరాడు. అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళ్తున్నారు. అలా కొంత దూరం వెళ్లేసరికి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్చి వచ్చి నేల మీద పడిపోయాడు. అప్పుడు రామదేవునికి దయకలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమిలా పడిపోయావు అని అడిగాడు. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు యోగేశ్వరులు మునీశ్వరులు తపస్శాలలో తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేంతటి వాణ్ణి, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరిళ్ళకు వెళ్ళావో వారిళ్లకు నన్ను కూడా నీ భుజాలమే ఎక్కించుకుని తీసుకెళ్ళమన్నాడు. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చింది. అచ్చ ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవి కథను చెప్పుకుంటున్నారు. ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాణి ఇంటికి వచ్చి వారందరూ రామదేవుని కథ చెప్పుకుంటుండగా విని వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకువెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుని చుండగా సంతుష్టులై వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగిచ్చింది, సకల మర్యాదలు చేసింది. అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలి, మనందరం పూజ చేసుకుందామని చెప్పాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవుతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలోకి వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, యామండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగిలించుకోబోయారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, మీరింటికి వెళ్ళి నాలుగు మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమ నూక ఆవు పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేశాక కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకువస్తానని చెప్పాడు. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నిటికీ సిద్ధం చేసి అతను రమ్మని పిలిచారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపైకి ఎక్కించుకుని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని తెచ్చాడు. ఇంటికి తీసుకువచ్చి ఆ రామదేవునితో, తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టాలని ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడను నిన్ను తప్ప అన్యమెరుగని వాడను, నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించగా నాకున్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకుని దయ్యుంచి దీనిపై తమరు కూర్చుండవల్లని వినయంగా ప్రార్థించాడు. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అదే వజ్ర వైఢూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారిందట. అంతట సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆశీనులై వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుని కథాక్షతులు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, యావండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాను, ఒప్పుకుంటారా అని అడగగా, పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెండ్లి చేశారట. నారాయణ భట్టు, అతని భార్య, నారాయణమ్మ ఆమె భర్త, వారందరూ మరల రామదేవుని వ్రతము పట్టి ఆవు పాలు గోధుమ రవ్వ
పంచదార ప్రసాదం చేసి ఆవనీతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యములుగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథమ అనకుండా చెప్పుకున్నారట. అంతటి వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయుర ఆరోగ్య అభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించారట. ఈ నోము ప్రపంచమంతా నోచారు. నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా ఉన్నారు. సీతారామ చంద్రస్వామి పూజ పూర్తయింది కదండి, కథ విన్నారు కదా. ఇలా కథ చదువుకుని అక్షతలు తల మీద వేసుకుని ఇంటి మీద కూడా జల్లండి, మీకు పోయిన సంపదలన్నీ కూడా తప్పకుండా తిరిగి వస్తాయి. ఇప్పుడు మరి స్వామివారి పూజ పూర్తయ్యాక స్వామివారికి ఒక పాట, ఒక నృత్యం ఏదైనా చేసి మనం స్వామివారి పూజ పూర్తి చేయాలి. ఇప్పుడు స్వామివారి మీద ఒక పాట విందామండి. బంటురీతి కోలువియ్య రామ, బంటురీతి కోలువియ్య రామ, బంటురీతి కోలువియ్య రామ, బంటురీతి కోలువియ్య రామ, బంటురీతి కోలువియ్య వయ్య 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 రామ. తుంట వింటివని మొదలైన మాద, తుంట వింటివని మొదలైన మాద, తుంట వింటివని మొదలైన మాద, తుంట వింటి వాణి మొదలైన మాదాదుల గోటి నేల కూలజేయు నీజ, తుంట వింటి వాణి మొదలైన మాదాదుల గోటి నేల కూలజేయు నీజ, బంటురీతి కోలువియ్య వయ్య రామ, బంటురీతి కోలువియ్య వయ్య రామ. రోమాంచమనే కనకంచుకాము, రోమాంచమనే కనకంచుకాము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయును, రోమాంచమనే కనకంచుకాము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయును, రామ నామమనే రామ నామమనే వరఖడ్గమీదే, రామ నామమనే వరఖడ్గమీదే, రామ నామమనే వరఖడ్గమీదే, త్యాగరాజు నీకి రామ నామ మానే వరఖడ్గ మీదే, రాజిల్లు నయ్య త్యాగరాజు నీకి, బంటురీతి కోలువియ్య వయ్య రామ, బంటురీతి కోలువియ్య వయ్య రామ. ఈ
ఇదిగో భద్రాద్రి గౌతమి, అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి, అదిగో చూడండి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమయ్యుండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి, అదిగో చూడండి, అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రమో ధగ ధగ మెరిసెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి, అదిగో చూడండి, కలియుగమందున ఇల వైకుంఠము నలరుచున్నది నయముగ మ్రొక్కెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి, అదిగో చూడండి, పొన్నల పొగడల పూ పొదరిన్లను చెన్ను మీరగను శృంగారంబగు, ఇదిగో భద్రాద్రి గౌతమి, అదిగో చూడండి, శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము, ఇదిగో భద్రాద్రి గౌతమి, అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి, పలుకే బంగార మాయేనా కోదండ పాణి, పలుకే బంగార మాయేనా కోదండ పాణి, పలుకే బంగార మాయేనా, పలుకే బంగార మాయే పిలచిన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగార మాయేనా కోదండ పాణి, పలుకే బంగార మాయేనా, ఎంత వేడినా గాని సుంతైన దయ రాదు, ఎంత వేడినా గాని సుంతైన దయ రాదు, పంతా మూసేయ నేనెంతటి వాడను తండ్రి, పంతా మూసేయ నేనెంతటి వాడను తండ్రి, పలుకే బంగార మాయేనా కోదండ పాణి, పలుకే బంగార మాయేనా, శరణాగత త్రాణ బిరుదాకి తుడవుగావ, శరణాగత త్రాణ బిరుదాకి తుడవుగావ, కరుణించు భద్రాచల వర రామదాస పోష, పలుకే బంగార మాయేనా కోదండ పాణి, పలుకే బంగార మాయేనా కోదండ పాణి, పలుకే బంగార మాయేనా.